సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలను మంజూరు చేసింది ఈ మేరకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఒక ప్రకటన చేశారు మంత్రి ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు ఆలయంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు బాధ్యులైన వ్యక్తి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తామని చెప్పారు అక్టోబర్ పద్నాలుగున సికింద్రాబాద్ ఆలయంలో ఓ వ్యక్తి ప్రవేశించి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు గమనించిన స్థానికులు వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కాగా ఈ ఘటనను రాజకీయం చేయవద్దని పొన్నం ప్రభాకర్ కోరారు సికింద్రాబాద్ విగ్రహ ధ్వంసంపై ఉద్రిక్తతలు పెరగడంతో కుమ్మర్వాడలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగిందాయి అక్కడ విహెచ్పీ బజరంగ్ దల్ భారతీయ జనతా పార్టీ బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు ఆందోళనలో మూడు వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు నిరసనకారులు రెండు గ్రూపులుగా విడిపోయారు ఒక గ్రూప్ మెట్రో పోలీస్ హోటల్ వైపు మరో గ్రూప్ మరో పక్క దూసుకెళ్లేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు దీంతో లాఠీ చార్జ్ చేసినట్టు తెలిపారు నిరసనకారులు పోలీసుపై రాళ్లు కర్రలు వాటర్ బాటిళ్లు చెప్పులు కుర్చీలు విసిరారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు